కోటబొమ్మాలి పిఎస్ ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూకు వెళ్ళా మూవీ ఎలా ఉందో చెప్పాలంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కొంతమంది రాజకీయ నాయకుల ప్రెజర్ వల్ల పోలీసుల చుట్టూ పోలీసులు తిరగడం ఈ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ కి నేను కనెక్ట్ అయ్యా నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఇంట్రెస్టింగ్ గా చూసే మూవీస్ ఉంటాయి కదా ఈ మూవీ కూడా అలా సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే థ్రిల్లరే శ్రీకాంత్ గారికి చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ దొరికింది ఆయన పెర్ఫార్మెన్స్ ఎరగదీ ఈ సినిమాలో ఇంకా మూవీలో హైలైట్స్ ఏంటో ఏం బాగున్నాయో డీటెయిల్ గా మాట్లాడుకుందాం మూవీ యొక్క ప్లాట్ ఏంటో సింపుల్ గా చెప్పాలంటే ముగ్గురు కానిస్టేబుల్స్ ఎలక్షన్ టైమ్ లో ఒక యాక్సిడెంట్ చేస్తారు ఆ యాక్సిడెంట్ వల్ల ఒక పర్సన్ చనిపోతాడు ఎలక్షన్ టైం కాబట్టి ఆ చనిపోయిన వ్యక్తి యొక్క వర్గానికి చెందిన ఓట్లు రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళకి చాలా అవసరం సో అలాంటి టైంలో ఆ రాజకీయ నాయకులు ఏంటంటే ఈ కూడా ఆ ముగ్గురు ఇరికించాలనుకుంటారు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన ఈ ముగ్గురు కానిస్టేబుల్స్ ఏంటంటే అక్కడి నుంచి పారిపోతారు ఆ తర్వాత వరలక్ష్మి గారు సీన్ లోకి ఎంటర్ అవడం థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న కానిస్టేబుల్ అయిన శ్రీకాంత్ గారు ఎలా ఎస్కేప్ అయ్యాడనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అంత ఎక్స్పీరియన్స్ ఉన్న కానిస్టేబుల్ కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ నుంచి ఎస్కేప్ అవడం మనకి చాలా కిక్ ఇస్తుంది ఇంకా ఈ మూవీలో ఒకే ఒక్క సాంగ్ ఉంది ఆ సాంగ్ ఏంటో మీ అందరికి తెలుసు చాలా ఫేమస్ అయింది థియేటర్ లో ఆ సాంగ్ చూసి నేను ఇంకా బాగా ఎంజాయ్ చేసా కొరియోగ్రాఫర్ ఎవరో కానీ చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు ఇంకోటి ఏంటంటే మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చాలా బాగుంది ఆయన పేరేంటో తెలియదు కానీ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఇంకోటి నాకు మూవీలో బాగా నచ్చింది ఏంటంటే ఆ శ్రీకాకుళం యాస కోట బొమ్మాలి అనేది శ్రీకాకుళం ఏరియా కాబట్టి శ్రీకాకుళం యాస్ అనేది చాలా రియలిస్టిక్ గా ఉంటుంది సో ప్రతి యాక్టర్ కూడా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ బాగా డెలివర్ చేశారు ఇంకా యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే శ్రీకాంత్ గారు వరలక్ష్మి గారు రాహుల్ విజయ్ శివాని రాజశేఖర్ ఇంకా మురళీ శర్మ గారు వీళ్ళందరూ కూడా చాలా 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 బాగా చేశారు ముఖ్యంగా శ్రీకాంత్ గారు ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి పాత్ర వస్తే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి వదులుకుంటారా చెప్పండి పూర్తిగా న్యాయం చేశారు ఆయన పాత్రని మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మూవీ యొక్క మెయిన్ పాయింట్ ఏంటో స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ ఆఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి కొంచెం డల్ అయిందే అనే ఫీలింగ్ కలుగుతుంది కానీ అది కథలో భాగంగా మాత్రమే అలా జరుగుతుందనమాట ఇంకా క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి ఒక మంచి ఎమోషనల్గా కనెక్ట్ చేసేలా బాధ పెట్టేలా ఒక కొత్తగా ఎండ్ అవుతుందనమాట సో నేనేమి కూడా రివీల్ చేయను మీరు మూవీలో చూసి ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది సో ఇది గాయస్ మూవీ చూసాక నాకైతే ఎలా అనిపించింది ఫస్ట్ ఆది కేశవికే వెళ్దాం అనుకున్నా కానీ ఎందుకో లాస్ట్ మినిట్లో డిసిజన్ మార్చుకొని ఈ సినిమాకి వెళ్ళా వెళ్ళినందుకు నేనైతే చాలా హ్యాపీ ఇంకా నేనైతే చాలా మందికి రికమెండ్ కూడా చేస్తాను ముఖ్యంగా థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది సో దిస్ ఇస్ మై రివ్యూ గాయస్ నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి మీరు కూడా ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయస్ మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్